రాజకీయ చైతన్యానికి మారుపేరు జగిత్యాల నియోజకవర్గం ఉద్యమాలకు ఊపిరి ఊదేది కూడా ఈ ప్రాంతమే ఇటువంటి నియోజకవర్గంలో పాలక పక్ష ఎమ్మెల్యే వ్యవహార శైలిపై ప్రజల తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది ఎమ్మెల్యే కాకముందు డాక్టర్ గా మంచి పేరు ఉన్న సంజయ్ ఎమ్మెల్యే అయిన తర్వాత మారిపోయారని ఆరోపణలు ఉన్నాయి నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోకపోగా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి దీంతో ఎన్నికల్లో బీఆర్ఎస్ పుట్టి మునుగుతుందేమోనని స్థానిక గులాబీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనం కూడా తమ సమస్యలు పట్టించుకోని వారికి ఓటు ఎందుకు వేయాలని అడుగుతున్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ కుమార్ ప్రజల మనిషిగా పేరు తెచ్చుకోలేదు కానీ డాక్టర్ గా అయితే మాత్రం మంచి పేరే తెచ్చుకున్నారు కానీ రాజకీయాల్లోకి వచ్చాక ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తనని తాను మార్చుకున్నారో లేకపోతే ఇలాగే ఉండాలని ఫిక్స్ అయ్యారో ఇలా కాకపోతే తననెవడు లెక్క చేయడని అనుకున్నారో తెలియదు కానీ ఎమ్మెల్యే అయ్యాక ఆయన వ్యవహార శైలిలో మొత్తం మార్పు అయితే వచ్చిందని పబ్లిక్ టాక్ ఒకప్పుడు ఎంత మర్యాదగా ఎంత మంచిగా ఎంత ఉదాత్తంగా మాట్లాడినా ఆయన నేడు ఫక్త రాజకీయ నాయకుడి తరహాలో మారిపోయాడని జగిత్యాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కిందిస్థాయి క్యాడర్ని కార్యకర్తలను దూరం పెట్టారనే విమర్శలు వినిపించాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపకాల్లో అవకతవకలు జరిగినట్టు చెబుతున్నారు తన అనుచరులకి వారికి కావలసిన వారికి మాత్రమే ఇచ్చారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిజమైన లబ్ధిదారులకి అందలేదని చెబుతున్నారు రేపటి ఎన్నికల్లో 6 సార్లు విజయం సాధించిన బలమైన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై గెలిచే సత్తా సంజయ్ కుమార్ కు ఉందా అని ప్రశ్నిస్తున్నారు తాను వివాద రహితుడనని అంటూనే పలు వివాదాలకు తెరలేపుతుంటాడని సొంత పార్టీ నాయకులే అప్పుడప్పుడు అసహనం వ్యక్తం చేస్తుంటారు యావర్ రోడ్డు విస్తరణలో అక్రమాలు జరిగాయని పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి కొందరు తమకు అనుకూలంగా మాస్టర్ ప్లాన్ మార్చుకున్నారని అందుకు ఎమ్మెల్యేలకు భారీగా ముడుపులు ముట్టజెప్పారనే విమర్శలున్నాయి ఇక అడ్డంగా కోట్లాది రూపాయల ప్రజాసొమ్మును దోచేస్తున్నారని అంటున్నారు వందల కోట్ల రూపాయల విలువైన భవనాలు అన్యాక్రాంతమయ్యాయని చెబుతున్నారు సెటిల్మెంట్లు ఎక్కువయ్యాయని చెబుతున్నారు రోళ్లవాగు ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని అంటున్నారు ఎన్ని ఆరోపణల మధ్య ఎమ్మెల్యే చిక్కుకుని గిలగిల్లాడుతున్నారు పంతొమ్మిది వందల 57లో జగిత్యాల నియోజకవర్గం ఏర్పడింది జీవన్ రెడ్డి 6 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు జగిత్యాల మండలంతో పాటు రాయకల్ సారంగపూర్ బీర్పూర్ మండలాలున్నాయి నియోజకవర్గాల్లో దాదాపు 2,14,000 మందికి పైనే ఓటర్లు ఉన్నారు వీరిలో బీసీ ఓటర్లే అధికం ముఖ్యంగా పద్మశాలీలు 26,000 ముందూరు కాపులు 23,000 మైనార్టీలు 30,000 ముదిరాజులు 18,000 దళితులు 28,000కు పైనే ఉన్నారు వీళ్ల ఓట్లే ఇక్కడి అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తుంటాయి బీర్పూర్ రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణతో పాటు ధర్మపూర్ ప్రాంతంలోని మరికొంత ఆయకట్టు స్థిరీకరణ కోసం సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది సర్వేకు 60 లక్షలు కేటాయించగా అధికారులు పూర్తి సర్వే చేసి డిపిఆర్ రూపొందించి నివేదించారు ఈ క్రమంలో ప్రభుత్వం 60.23 కోట్ల రూపాయలు కేటాయించింది 2017 మేలో అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ప్రాజెక్టు ఆధునీకరణ పనులు ప్రారంభించారు కాలక్రమంలో ప్రాజెక్టు అంచనాలు పెరిగిపోయి 136 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి హైదరాబాద్ నుంచి నిధులు కేటాయింపులు జరిగేలా ప్రయత్నాలు చేసుకున్నా ఇంకా పనులు మాత్రం పూర్తి కాలేదు
నూకపల్లిలో 280 కోట్ల రూపాయలతో నిరుపేదల కోసం 4520 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మాణం మొదలైంది. అయితే మొదటి విడతలో 3722 ఏళ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. నియోజకవర్గంలో మంచి నీళ్లు అందించగలిగారనే పేరు సంపాదించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని యావర్ రోడ్డు విస్తరణ వ్యవహారం తెరపైకి వచ్చింది. యావర్ రోడ్డు విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తాజాగా ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రహదారి విస్తరణ వ్యవహారం కొన్నేళ్లుగా వివాదంలో ఉంది. విస్తరణలో షాపులు ఇళ్లు కోల్పోతున్న వారికి నష్టపరిహారం ఇవ్వాల్సి రావడంతో వ్యవహారం తెగడం లేదు. ముందుకి వెనక్కి వెళ్తోందని అంటున్నారు. అయితే ఇది చేస్తే నగరీకరణ బాగుంటుంది. ఒకవేళ అలా ముందుకెళ్తే వ్యాపార వర్గాలన్నీ ఆయనకి వ్యతిరేకమైతే ఓటు బ్యాంక్ గల్లంతవుతుంది. అందువల్లనే ఏ ఎమ్మెల్యే వచ్చినా హామీ ఇస్తారు గాని పనులు చేయరనే అపప్రదం ఉంది. మరోవైపు అధికార యంత్రాంగం మాత్రం యావర్ రోడ్డు విస్తరణకు అవసరమైన కసరత్తులు చేస్తోంది. ఇది జరిగితే జగిత్యాల పట్టణ వాసులకు ఇక్కట్లు తొలగుతాయి. మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని, చేపలు పట్టుకునేందుకు సామగ్రి ద్విచక్ర వాహనాలు అందించారని అంటున్నారు. చెరువులలో వదిలేందుకు చేప పిల్లలు కూడా ఇస్తున్నారని, కాకపోతే అవి అంత మంచి నాణ్యత కలిగినవి కావంటున్నారు. మంచి వాటిని ఇవ్వమని చెబుతున్నారు. వీటి వ్యవహారాల్లో బిల్లులు మాత్రం బాగా చూపిస్తున్నారని, ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శలున్నాయి. నియోజకవర్గంలోని పలు పాఠశాలలు కళాశాలలు మూతపడుతున్నాయని విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులు రోజు చదువుకోవడానికి జగిత్యాల వస్తుంటారని, కానీ వారికి సరైన బస్సు రోడ్డు సౌకర్యాలు లేవని అంటున్నారు. స్థానికంగా ఉన్న హాస్టళ్లకు పక్కా భవనాలు లేవని, ఉన్నవారికి భోజన వసతులు సరిగా లేవని వాపోతున్నారు. 100 మంది ఉండాల్సిన చోట 200-300 మందిని కుక్కుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలకు అన్ని తెలిసి సోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలన్నీ కూడా ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. స్థానిక ఎమ్మెల్యే వైఫల్యం, ప్రభుత్వ ఉదాసీనతలనే అస్త్రాలుగా మలుచుకుంటున్నారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. ఇవే తనని గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో చూసారు కదండి, ఇది ఇవాళ ఇదండి సంగతి విశేషాలు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.